महासैन्य अधिनेता भरतमात मुद्दु बिड्ड धैर्य साहससाली बिपिन रावत ను 13 మంది భారతదేశ సైనికులను మొన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కోల్పోవడం భారతదేశానికి తీరని లోటని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ బాబు పేర్కొన్నారు. చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ బిపిన్ రావత్ మరియు 13 మంది సైనికుల మృతి పట్ల నివాళి తెలుపుతూ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నెల్లూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ధన్యవాదములు. ఈ రోజు अंदर की तेस विषय बिपिन रावत गारु महासैन्याधिनेता भरतमाता मुद्दु बिड्डडु अयिनटुवंटि आयन मनंदर्नी विडिचि भौतिकंगा मनंदर्नी विडिचि सुदूर लोकालकु स्वर्ग लोकानिकि वेल्लारु. वारु 1958 लो जन्मिंचारु 63 संवत्सरमुल वयसु. 1978 संवत्सरंलो ఈ సైనికంలో సైనిక విభాగంలో భారత సైన్యంలో సేవలు అందిస్తూ ఉన్నారు. వీరే కాక అనేక తరాల నుంచి వీరి వంశంలో ఇదే వృత్తితో భారత సైన్యంలో వాళ్ళు మనందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఫ్యామిలీ అది గొప్పగా చెప్పుకోవాల్సింది. అంతే కాకుండా ఆయన యొక్క భార్యమణి సత్యమణి కూడా ఈ యొక్క సైన్యానికి సంబంధించినటువంటి ముద్దు బిడ్డ యొక్క బాలిక. आम गोड़ा वार तंड्री गारु गोड़ा भारत सैन्यंलोने सेवलंदिस्तू उन्नारु. अंते काकुंडा आम ये वेल्फेर एवरैते उन्नारो सैनिक वेल्फेर वाइफ्स एवरैते उन्नारो वाळ्ळंदरिकी असोसिएशन मेंबर गा गोड़ा आम चाला अध्यक्षत वहिंचिंदी. वाळ्ळकु संबंधिंचिन वेल्फेर विषयालन्नितिलो गोड़ा नारीमणि नारीमणि अनि चेप्पि ओक नायक संघम उंदी. आ संघंलो आम पाल्गोंटू वाळ्ळंदर द्वारा ఈ యొక్క సైనికుల యొక్క కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క వారందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద క్యాన్సర్ రోగాలు వచ్చినటువంటి వారికి కానివ్వండి లేదా సమాజంలో ఇంకేది విధమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి ఈ నాయకుల యొక్క సైన్యం యొక్క వాళ్ళందరి కుటుంబాలను కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈయనకి ఎన్నో బిరుదులు వచ్చినాయి. 47 సంవత్సరాలు ఈయన. విశేషం ఏంటంటే డిసెంబర్ 78న ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఈ సేవల్లో. అట్లాగే డిసెంబర్ నెలే కరెక్ట్గా మరలా 2021న ఆయన ఈ యొక్క ప్రమాదానికి గురవడం జరిగింది. కాబట్టి ఈ 47 సంవత్సరాల్లో ఆయన ఎన్నో రకమైనటువంటి బిరుదులు పొంది ఉన్నారు. పెద్ద పెద్ద బిరుదులు అవన్నీ కూడా పొంది ఉన్నారు. అవార్డులు అవన్నీ కూడా గ్రహించున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి మనము ఇక్కడ నివాళులు అర్పించడం అనేది చాలా పుణ్యం మనకి. కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ఈ యొక్క మన నేవీ మన సైనిక సంఘం ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఈఎస్ఎస్ఎంస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ, తర్వాత ఎన్సీసీ వాళ్ళు, నేవీ క్యాడర్ వాళ్ళు